హాయ్ నమస్తే, వెల్కమ్ టు ITTV. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసింది. ఇక త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఎలక్షన్ నిర్వహణకు రెడీగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఈ వివరాలన్నీ మీకోసం. సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరి లేదా ఫిబ్రవరిలో వీటిని నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్ల పదవీ కాలం 2024 జనవరి 31తో ముగియనున్న సంగతి తెలిసిందే కదా. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ గడువు కన్నా 3 నెలల ముందే ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాలు తెలియజేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది సమాచారాన్ని 31వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇటీవలే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో అందులో విధులు నిర్వర్తించిన సిబ్బంది సమాచారం ఎలాగూ అందుబాటులో ఉంది. దీంతో ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవనుంది. తెలంగాణలో 12,700కు పైగా గ్రామ పంచాయతీలు, 113,000కు పైగా వార్డులున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఉంటుంది. 650 మంది ఓటర్లు దాటితే 2 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ను నియమిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లో చివరన నోటా గుర్తు కూడా ఉంటుంది. ఎప్పటిలాగే 7:00 పోలింగ్ ప్రారంభమవుతుంది. ఫలితాల తరువాత ఉప సర్పంచ్ను చేతులెత్తే విధానం ద్వారా ఎన్నుకుంటారు. 2019 జనవరి 21, 25, 30వ తేదీల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసారి డిసెంబర్ చివరిలో నోటిఫికేషన్, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే త్వరలోనే తెలంగాణలో మరో ఎన్నికల కోలాహలం ఉండబోతుందన్నమాట. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ITTV గ్లోబల్ మీడియా. థ్యాంక్ యూ.